జర్నలిస్ట్ సుధాకర్ రావు గారు, నమస్తే అండి. నమస్తే. ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్? ఎందుకంటే నిన్న రెండు కూడా ఆయన చేసిన ప్రకటన కూడా మీరు చూసుంటారు. థర్డ్ ఫ్రంట్ లేదు, ఫోర్త్ ఫ్రంట్ లేదు, మేము ఎవరికి వ్యతిరేకము కాదు, అనుకూలము కాదు, దేశానికి ఎజెండా నిర్ణయించే కార్యక్రమం కోసం ఇట్లా విస్తారంగా మేము పర్యటన చేసుకుంటా వస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇది మొదటి నుంచి అనుకుంటున్నదే అండి. 17 సీట్లతో మీరు 543 సీట్ల పార్లమెంటు ని ఆడించలేరు అన్నది సుస్పష్టము. ఈ 17 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. కనీసం ఒక సీట్ అయితే ఎంఐఎంకి పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలో వాళ్ళకి 9 సీట్లే ఉన్నాయి. దాదాపు ఇదే పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడాను టిఆర్ఎస్ లక్ష్యం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర ఎన్నికలు నేను వాదిస్తూ వస్తున్నది ఏంటంటే 2024కి ముందు 2023 ఉంది. 2023ని గెలిచిన తర్వాత 2024 రాజకీయాలు. కాబట్టి 2023ని గెలవడం కోసము ప్రస్తుతము ప్రజల దగ్గర ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కానివ్వండి, మిగతా విషయాలను పక్కకు తోసేందుకు, ప్రజల ముందు ఒక కొత్త నేరేటివ్ ని తెచ్చేందుకు ఈ రాష్ట్రాల పర్యటన చేస్తున్నారు. ఆయన ఇంత మటుకు పర్యటించిన రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు. కాబట్టి ఆయన వెళ్ళినటువంటి డిఎంకేలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇది మహారాష్ట్రలో మహావికాస్ అగాదిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జార్ఖండ్ కు వెళ్ళారు, జార్ఖండ్ లో కూడాను ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మన హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, లేకపోతే కాంగ్రెస్ సమర్థిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఆయన కాంగ్రెసేత కూటమి గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం అవుతుంది. అదేవిధంగా బీజేపీ వ్యతిరేక కూటమి గురించి మాట్లాడడం కూడా, అది 9 MP సీట్లు ఉన్నటువంటి పార్టీకి 42 MP సీట్లు ఉన్నటువంటి, 30 MP సీట్లు ఉన్నటువంటి పార్టీలు వింటాయని ఆశించటం, ఊహించటం కూడా అది రాజకీయ అపరిపక్వత అవుతుంది. కేసీఆర్ యొక్క అసలు లక్ష్యము 2023 అనేటటువంటి వంతెనను దాటితేనే 2024. ఆయన ఏదైతే జాతీయ కూటమి గురించి మాట్లాడుతున్నారో దానికి 2 ఏళ్ల సమయం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే లోపల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. దానిలో బీజేపీ వ్యతిరేక బీజేపీ కాంగ్రెస్ సమాన బలం గనక వచ్చి 2 ఓట్లు గనక చీలినట్లయితే తన పార్టీ ప్రభుత్వంలోకి సునాయాసంగా రాగలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంలో బీజేపీని జాకప్ చేసేటటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం అంగీకరించి తీరవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. బీజేపీ కాంగ్రెస్ ను సమాన స్థాయికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో దట్ అపోజిషన్ ఓట్స్ చెరక 25% కనుక డివైడ్ అయినట్లయితే ఆయన అధికారంలోకి సునాయాసంగా రావచ్చు. 2023 దాటకుండా 2024 గురించి ఆలోచించటంలో అర్థం లేదు. కేసీఆర్ వంటి పరిపక్వత చెందిన రాజకీయ నాయకులు 2023ని ఆలోచించకుండా 2024 గురించి మాట్లాడతారని నేను అనుకోని, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటి లక్ష్యము 2023 నాట్ 2024. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనం అందరం కూడా జాతీయ స్థాయి విశ్లేషణలు చేసుకుంటాం. ఆయన తక్షణ లక్ష్యము 2023. హీ వాంట్స్ టు విన్ మొత్తం ఈ అసెంబ్లీలో గెలిస్తేనే కదా ఆయన జాతీయ రాజకీయాలు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం ఉదాహరణ చూడండి, తెలుగుదేశంతో ఏ పార్టీ అన్నా మాట్లాడుతోందండి? అధికారంలో లేదు, 23 MP MLA సీట్లు ఉన్నటువంటి పార్టీ తోటి శరద్ పవార్ మాట్లాడటం లేదు, డిఎంకే స్టాలిన్ మాట్లాడటం లేదు, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ మాట్లాడటం లేదు. అధికారంలో లేనటువంటి ప్రాంతీయ పార్టీని అడిగేవారు ఉంటారు. కాబట్టి ఆయన ప్రథమ లక్ష్యము 2023. ఇది మనము మన అవగాహనలో ఉంచుకోనంత వరకు మనకు ఓవరాల్ అనాలిసిస్ ఎప్పుడు రన్ అవుతుంది. ఓన్లీ వెన్ హీ కమ్స్ బ్యాక్ టు పవర్ ఇన్ 2023, 2024 సంబంధించిన చర్చలు. రాకా గారు, ఇప్పుడు నిన్న ఆయన చేసిన ప్రకటన, రాకా గారు నిన్న ఆయన చేసిన ప్రకటన మీరు చూసుంటారు. థర్డ్ ఫ్రంట్ లేదు, ఫోర్త్ ఫ్రంట్ లేదు, మేము ఎవరికి అనుకూలము కాదు, వ్యతిరేకము కాదు, దేశానికి ఎజెండా నిర్ణయించే ఒక కార్యక్రమం కోసం చెప్పేసి ఆయన నేను పర్యటిస్తున్నాను అని అన్నారు. హఠాత్తుగా అంటే చాలా అగ్రెసివ్ టోన్, కాస్త ఎందుకు అలాగా టోన్ డౌన్ అయిన పరిస్థితి కనిపించింది నిన్న? వాస్తవానికి ఇది మొదటి నుంచి ఇదే టోన్ ఉందండి. కేవలం మన మీడియా కోసం ఈ బీజేపీ
ఈ తలా ఆయన ఏదైతే వాడకూడని పదాలతో చేసినటువంటి విమర్శలన్నీ మనం మీడియాలో హెడ్లైన్స్ రాయడం కోసం, ఎందుకంటే మన తెలుగు నాట ఉన్నటువంటి మీడియా విషయం తెలిసినప్పటికీ కొన్ని విషయాలు రాయడానికి భయపడుతుంది. తెలుగు మీడియాలో ఉన్నటువంటి భయాన్ని ఆయన పోగు చేసుకునేందుకు ఈ పదాలు వాడారు. ఆయన మహారాష్ట్రలో ఈ భాష మాట్లాడలేదు, తమిళనాడులో ఈ భాష మాట్లాడలేదు, మీరు చెప్తున్నట్టుగా బెంగాల్లో ఈ భాష మాట్లాడలేదు, శివ సొరెన్ దగ్గర లేదా హేమంత సొరెన్ దగ్గర ఈ భాష మాట్లాడలేదు, ఢిల్లీలో ఈ భాష మాట్లాడలేదు. ఈ స్పోక్ దిస్ లాంగ్వేజ్ ఏదైతే టీఆర్ మోదీని చాలా గట్టిగా విమర్శిస్తున్న భాష హైదరాబాద్ వెలుపల ఆయన చేయలేదు. దయచేసి గమనించండి, హైదరాబాద్ లోపల అంటే తెలంగాణ లోపల మాత్రమే చేశారు, తెలంగాణ బయట ఆయన ఎక్కడ కూడా ఈ భాష ఉపయోగించలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడాను మాతో కేవలం సౌజన్యపూరిత సంభాషణ జరిగిందే తప్ప రాజకీయాలు చర్చకు రాలేదని చెప్పాయి. కాంగ్రెస్ విహీనమైనటువంటి యాంటీ బీజేపీ ఫ్రంట్ కి ప్రాణం లేదని చెప్పి కూడాను మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది, తమిళనాడులో డిఎంకే స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇది కేవలము తెలుగు మీడియా లో ఉన్నటువంటి బలహీనతల్ని సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నం. సరే రాకే గారు, మరి హౌ అబౌట్ సుబ్రహ్మణ్య స్వామి గారు? సుబ్రహ్మణ్య స్వామి గారిని ఏంటి బీజేపీ, మరి 70 ఏళ్ళు ఆయన 70 ఏళ్ళు దాటింది, నేరింగ్ 80 కదా, మళ్ళీ ఆయన అకామిడేట్ చేయడానికి రాజ్యసభలో వాళ్ళకు ఆ పార్టీకో ప్రిన్సిపల్ ఉంది, దాన్ని బట్టి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు పంపరు కాబట్టి మరి చంద్రశేఖరరావు గారిని ఏమన్నా బీజేపీ అడిగిందా మీ మీ పార్టీ ద్వారా పంపించండి రాజ్యసభకి? అంటే అడిగినట్టయితే మనకి తెలియరాలేదు, కానీ పక్క రాష్ట్రంలో పరిమళ్ నత్వానీలు వీళ్ళందరూ ఎంపీలు కాగలిగినప్పుడు ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్యం స్వామి కూడాను ప్రాక్సీ ఎంపీ అయ్యేటటువంటి అవకాశాలు లేకపోలేదు. సుబ్రహ్మణ్యం స్వామి ఈ రోజు వేరే ఏ పార్టీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు, కేవలము కుటుంబ పాలనలో ఉండి తమ మాటే వేదంగా నడిచేటటువంటి ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆయన డిసిషన్ తీసుకుని ఆయనకు మంత్రి పదవి సారీ ఎంపీ ఇవ్వగలవు. కాబట్టి నా వ్యక్తిగతమైనటువంటి ఇట్ ఇస్ అ గట్ ఫీలింగ్, నాకు ఎటువంటి ఆధారాలు లేవు. మై గట్ ఫీలింగ్ ఇస్ బీజేపీ యొక్క సిద్ధాంతం ప్రకారం 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదు కాబట్టి ఆయనకు టీఆర్ఎస్ ద్వారా రాజ్యసభలోకి తీసుకొస్తున్నారా అన్నటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఇది అనుమానం మాత్రమే, నాకు ఆధారం లేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను, మై గట్ ఫీలింగ్. ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామికి టికెట్ ఇవ్వడం వల్ల, సుబ్రహ్మణ్యం స్వామికి రాజ్యసభ సీట్ ఇవ్వడం వల్ల టీఆర్ఎస్ కి అదనంగా కలిసి వచ్చేది ఏమి లేదు. కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఆయన టీటీడీ విషయంలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కొంత వ్యవహరించారు. టీటీడీ పైన బీజేపీ మిగతా పార్టీలు హిందూ సంస్థలు దాడి చేసినప్పుడు టీటీడీని సమర్థించడం, టీటీడీ యొక్క పనితీరుని సమర్థించడంలో ఆయన తన కీలక పాత్ర వహించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేస్తే రాజకీయంగా జగన్కి ఏదో ప్రయోజనం ఉందని మనం భావించవచ్చును, కానీ తెలంగాణకు నాకు తక్షణ రాజకీయ ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. బీజేపీ చెప్పడం వల్ల చేసి ఉంటారన్నటువంటి అనుమానం వస్తుంది. బట్ అగైన్ లెట్ మీ టెల్ యూ, దిస్ ఈజ్ ఓన్లీ అ గట్ ఫీలింగ్, నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. రైట్, ఒకసారి మనం కేసీఆర్